బాగా తెలుసు. మాట తప్పదు, తప్పకుండా వస్తుంది. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు, మర్చిపోలేని రోజు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని కలవబోతున్న రోజు, మా ఇద్దరిలో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే రోజు. ఎవరి ప్రేమ వాళ్ళకి చాలా గొప్పగా అనిపిస్తుందట. మా ప్రేమ గొప్పదో కదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కొత్తది, చాలా కొత్తది. కొంచెం లెఫ్ట్కి జరగండి సార్, కొంచెం రైట్కి జరగండి, లెఫ్ట్ రైట్ కాకుండా మధ్యలో కూర్చోండి సార్, కొంచెం తలెత్తండి సార్, కొంచెం దించండి సార్. తలెత్తడం దించడం కాదు, డైరెక్ట్ గా నా వైపు చూడండి. అసలు ఈరోజు ఫోటో తీస్తావా తీవా? రెడీ సార్. హలో పెద్దమ్మా, బాగున్నారా? సారీ పెద్దమ్మా, నేను కొంచెం దూరంలో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను. వీలు చూసుకుని నేనే నీ దగ్గరికి వస్తాను, సరేనా? ఉంటాను. రెడీనా సార్? రెడీ. మా అమ్మా నాన్నలకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. చెల్లెల కోసం ట్రై చేయకుండా నన్నే పిల్లని చేసేశారు. తల దువ్వి, పూలు పెట్టి, గౌన్లు వేసి అచ్చం ఆడపిల్లలాగానే పెంచారు. బయటికి వెళ్తే అందరూ నన్ను చూసి పాపా నీ పేరేంటి అని కూడా అడిగేవారు. 7 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆడపిల్లని అనుకుని నేను లేడీస్ టాయిలెట్స్ కే వెళ్ళేవాడిని. మా అమ్మ నన్ను బలవంతంగా అలవాటు మానిపించాలని ట్రై చేసింది. వయసు పెరిగే కొద్దీ నేను మారుతూ వచ్చాను. నాకు అనుమానం వచ్చినప్పుడల్లా చెక్ చేసుకునేవాడిని, నేను అమ్మాయినా అబ్బాయినా అని. 18 ఏళ్ల వయసు వచ్చాక అర్థమైంది నేను మగాన్నేనని, నాకు వయసు వచ్చిందని. ఆహా, కుక్క పిల్లలు పడుకున్నట్టు ఏం పడుకున్నారా? రే, తెల్లారు చాలాసేపు అయింది, లేవండి. ఆరే కదరా అయ్యింది. అయ్యింది ఉదయం 6 కాదురా, సాయంత్రం 6. లేవండి, ఇవాళ సాయంత్రం ఫస్ట్ షో సినిమా కోసం అని మన గర్ల్ ఫ్రెండ్ చెప్పాంగా. అమ్మాయి లవ్ లో పడేంత వరకు మనం వెయిట్ చేయాలి, పడిన తర్వాత వాళ్లే మన కోసం వెయిట్ చేస్తారు. ఇదేరా లవ్ క్రికెట్ జ్ఞానం అంటే. ఆ లవ్ క్రికెట్ జ్ఞానంలో నాకు ఒక ట్రిక్ చెప్పండిరా. రే, కిక్ పార్టీ ఇస్తేనే గాని ట్రిక్ గుర్తుకు రాదురా. మళ్ళీ పార్టీయా? నువ్వు పంజే మావా, అర్జెంట్ గా ఐమాక్స్ దగ్గరికి వెళ్ళిపో, అక్కడ మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మాకు ఫోన్ చేయి, లేదంటే మనం బార్కు వచ్చేయి. నువ్వేం బాధపడకరా, ఈ రోజు నీ సంగతి తెలియజేస్తావంతే, నీకు అప్పుడు చెప్పిన పని చేసుకుని రా. సరే. ఎరా, ఒక అమ్మాయిని పడగొట్టడం అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడగొట్టినంత ఈజీ అనుకున్నావా? దానికి బాగా ఆలోచించాలరా. పడగొట్టడం సంగతి తర్వాత రా, అసలు ముందు అమ్మాయిని పరిచయం చేసుకోవటం ఎలా? వెరీ సింపుల్ రా, ఒంటరిగా వెళ్తున్నావు, కమ్మాయిని చూసి సైలెంట్ గా పక్కకెళ్ళి ఓ డాజిట్ కి ఓ సారీ అని ఓ డైలాగ్ వేసి పరిచయం చేసుకో, అంతే. మిగతాదంతా మేము చూసుకుంటాం. సరేరా, ఉంది అమ్మాయిని ట్రై చేస్తాను. అబ్బో, మనోడు చాలా స్పీడ్ రా. హలో, ఎవరు? మీ అమ్మని రా వెళ్ళవా. అమ్మా సారీ అమ్మా. ఇంకోసారి నేను ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అడిగావో నీ కాళ్ళు విరగొడతాను. అబ్బా త్వరగా విషయం ఏంటో చెప్పమ్మా, అవతలు వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వాలి. ఎవరిని? అమ్మాయినా? అదే అదేం లేదమ్మా. కళ్ళు పొడి చేస్తాను. ఆ పక్కనేంటి గ్లాసులు సౌండ్ వినిపిస్తోంది, బార్ లో ఉన్నావా? బారా? నాకు చాకోబార్ తెలుసు, అండమా నికోబార్ తెలుసు. ఇంకో బార్ ఏంటమ్మా? ఆ తెలుసుకోనక్కర్లేదు గాని, పెద్దమ్మ ఫోన్ చేస్తే రాలేనన్నావట. అది ఈ రోజు వాళ్ళ అబ్బాయి పోయిన రోజు, నీలో వాళ్ళ అబ్బాయిని చూసుకుని ఆనందపడుతుందిరా. పైగా ఎవరినో నీకు పరిచయం చేయాలట, వెళ్ళొచ్చుగా? వెళ్తే నేను ఇంకా చిన్నపిల్లని అన్నట్టు బొగ్గలు వచ్చేస్తుంది, ముద్దులు పెట్టేస్తుంది, అది అందరి ముందు. నాకు అలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. నోరు మూసుకుని ముందు అక్కడికి వెళ్ళిరా, లేకపోతే నా సంగతి తెలుసుగా. సరే వెళ్తాలే. ఎవర్రా ఫోను? అమ్మరా. ఏంటట? ఏముంది, ఎదవలతో ఫ్రెండ్షిప్ చేద్దాం చెప్పింది. మన ఫ్రెండ్స్ లో ఎదవలు ఎవరు లేరే. అమ్మ చెప్పింది మీ గురించారా? ఓహో, ఈ వెలవలకి ఇంకా బలు పెలగలేదు. Thank you.
ఇదంతా తోడు ఎందుకు తోడవాలి సార్? అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలియపోతే నిన్నెందుకు పిలిచింది? నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలియదు, ముందు తుడువి. ప్రణ చూడు. అలా పడేసి వెళ్ళిపోతున్నావేంటి? నైట్ టైం కదా, జాగ్రత్తగా ఇంటి దగ్గర దించాయి. అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటుంటే ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా. రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అలవయ్యా, ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా. రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అమ్మో, నిజంగానే అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే రేపు పొద్దున పోలీసులు నన్ను పట్టుకుంటారేమో. హలో, ఎక్కడికి? సార్ సార్, ప్లీజ్ సార్, ఇప్పుడే వచ్చేస్తాను సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు ఒక్కటో కూడా ఆగదు. అర్జెంటుగా ఏదో ఒక లాడ్జ్లోకి తీసుకెళ్లి పడేస్తే బెటర్. రూమ్ ఉందా? ఏసీయా నాన్ ఏసీయా? ఏసీయే. ఎంత? లక్ష రూపాయలు ఇస్తావా? రూపాయి ఇస్తాను. నువ్వుగా ఇస్తాను. నేను ఉట్టేయకుండా చెప్తేనే ఉట్టేసి చెప్పినట్టు. రూపాయికే రూమ్ ఇస్తాను. వీడెవడో తెంగరోళ్ళే ఉన్నాడు. హలో, ఇక్కడ స్మోక్ చేయకూడదు. నో స్మోకింగ్ అని అంత క్లియర్ గా ఉందిగా. తెలియక చేస్తేనే నేను క్షమించను, తెలిసి చేస్తే కాల్ చేస్తాను. ఎంత క్లియర్ గా చెప్పాక ఎంతకు కాల్ ఇస్తాం? టేక్ దిస్, గో. యు కెన్ గో. స్మోకింగ్ యూ కెన్ గెట్ అని వీలేదు. వెళ్ళండి. సరే సార్. సార్, నాకు అర్జెంట్ గా ఒక రూమ్ కావాలి సార్. ఏంటి, ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? ఫిగర్ గా అనకండి సార్, తిన్న కాబోయే భార్య. కాబోయే భార్య అంటే వెస్టర్న్ స్టైల్ అనమాట. ముందు శోభనం, తర్వాత పెళ్లి. సార్ ప్లీజ్ సార్, మొయ్యలకు పోతున్నాను, రూమ్ ఇవ్వండి సార్. ఇదిగో తీసుకో. ఎంత సార్? సింగిల్ కి అయితే 500, అమ్మాయితో వచ్చావు కదా 2500. నా దగ్గర అంత లేవు సార్. ఓహో, క్యాష్ లేదా? ఇలారా, చైన్ ఉంది కదయ్యా, ఈ చైన్ తీసుకున్నాలే. ఇదిగో చైన్ తీసుకున్నాను కదా అని పిచ్చి వేషాలు వేయడానికి వీలేదు. ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్సా? అవును, నో స్మోకింగ్, స్మోకింగ్ ఇస్ ప్రొహిబిటెడ్. నాకు అసలు అలాంటి అలవాట్లే లేవు సార్. గ్రౌండ్ ఫ్లోరే కదా? కాదు కాదు, ఫోర్త్ ఫ్లోర్. ఫోర్త్ ఫ్లోర్? ఓ, లిఫ్ట్ ఉంది కదా? లిఫ్ట్ ఉంది కానీ అంటే రిపేర్. 4 ఫ్లోర్ దీన్ని మోసుకుంటూ ఎక్కాలా? పెళ్ళైన తర్వాత ఎలా మోయాలి తప్పదు. పెళ్లి కాకముందే మోస్తున్నాడు. అమ్మాయితో వచ్చాడు, స్మోకింగ్ హ్యాబిట్ లేదంట. పిచ్చోడికి చెప్పరా. చూడటానికి పొల్లాగా ఉంది కానీ మాస్తానికి పస్తాలాగా ఉంది. ఇదేంటి సార్, లిఫ్ట్ పనిచేయట్లేదు అన్నారు. అది కస్టమర్స్ కి, ఓనర్స్ కాదు. వెళ్ళు, జఫ్ ఆపరేషన్ లో నువ్వును. వెళ్ళా. ఏంటి, డోర్ లాక్ చేసి ఉంటే నువ్వు ఎలా వచ్చావు? అది నువ్వు లాక్ చేయడానికి, ఇది నేను చెక్ చేయడానికి. ఏంటి నీ బొంగులో చెకింగ్? హోటల్ రూమ్ లో మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కాల్చకూడదా? నా హోటల్లో కాల్చకూడదు. ఇది ఏమన్నా పెద్ద అమెరికా హోటలా? అంతకంటే ఎక్కువ.
దేన్నైనా క్షమిస్తారు గాని నా హోటల్లో సిగరెట్ కాలిస్తే మాత్రం క్షమించరు. అందుకే 2000 రూపాయల రూము రూపాయికి ఇచ్చారు. నేను అంతే, దేన్నైనా సహిస్తారు కానీ సిగరెట్ కాల్చకూడదంటే నేను సహించను. 2000 కాదు 4000 ఇస్తాను అవసరం అంటే. నువ్వు ఇచ్చిన రూపాయలు 10 రూపాయలు తిరిగిస్తాను. నేను సిగరెట్ కాలుస్తాను. నేను కాలుస్తాను. ఏంటిది ఏంట ఓకింగ్ అంటున్నారా? మర్యాదగా సిగరెట్ కింద పడే. ఇంకెప్పుడైనా సిగరెట్ కాలుస్తావా? కాల్చను. ఒట్టు నా మీద పెడతావు. చైన్ నెత్తి మీద పెట్టుకో. ఒట్టు అను. ఒట్టు. అర్జెంట్ గా స్నానం చేస్తే బెటర్. హలో. హలో, ఎవరు? ఫోన్ మా అమ్మాయికి ఇవ్వండి. నిద్రపోతుందండి. నిద్రపోతుందా? ఎక్కడ? నా పక్కనే. వాట్? మీ పక్కన? రమేష్, అసలు మీరు ఎక్కడ ఉన్నారు? హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లక్డి కపూల్. అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. అనవసరమైన తలపులు మనకెందుకు? ఆగు, ఇంకెప్పుడు కాతనన్నావు? ఓపెనర్ లో కూడా కాల్చుకోనివ్వా. నీకు 100 సార్లు చెప్పినా వేస్తే. లోపలికి పద, నీ సంగతి చెప్తా. పెద్ద టార్చర్ అయిపోయింది వీడితోటి. అటు చూడు. అయ్ బాబోయ్, ఏంటిది? మర్యాదగా చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాల్చినందుకు చూసావా ఎలా అయిపోయాడు? వీడే కాదు, వీడిని చూడు. వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాలిస్తే చూడు, పిచ్చి విధవ జఫా గళ్ళ తయారయ్యాడు. వీడున్నాడు, వీడికి నెత్తి మీద కొట్టి చెప్పాను అన్నాడు. నువ్వు కూడా సిగరెట్ కాల్చావనుకో. ఏడీడు వీడి జన్మలో వీడు సిగరెట్ కాల్చడు. థ్యాంక్ యూ సార్. ఆ కార్ ఆపండి. ఏ స్టాప్? స్టాప్, స్టాప్. మిమ్మల్ని చెక్ చేయాలి. ఎస్. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరు తాగారా? ఎస్. ఒకసారి నోరు ఓపెన్ చేయండి. వై? మీ నోరు టెస్ట్ చేయాలి. మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లెక్కర్ నమ్మేరా? నమ్మాను. యా, మీరు స్టేషన్ కి పోతండి. నా నేను రా. స్టాప్, స్టాప్, స్టాప్. బండి పక్కకి. ఏం కావాలి? హెల్మెట్? ఏది? హెల్మెట్ లేదు. లైసెన్స్? ఏది లేదు. ఆర్సీ? ఆర్సీ కూడా లేదు. అయితే బండి పక్కన పెట్టు. నీ సంగతి సీఐ గారు వస్తారులే. ఎవరా మీ సీఐ? ఎవరు? బండి పక్కకి. నేను ఒక ఫోన్ చేస్తే చాలరా మీ ఉద్యోగాలు పోవడానికి. ఏమంటావా? ప్రాబ్లం నాది మేడం. నాలాంటి పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్ రావడం బాగోదు మేడం. మహామహులకి తప్పలేదు పోలీస్ స్టేషన్ రావడం. నువ్వెంత? నువ్వు కూడా తాగేవా? తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారు సార్. తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేశావా? ఇది చాలా అన్యాయం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలా చూస్తావేంటి? నువ్వు కూడా అడుగు, న్యాయం కోసం పోరాడు. మేడం, దిస్ ఇస్ టూ మచ్. తాగితే నన్ను అరెస్ట్ చేశారు. ఓకే, తాగిన వాళ్ళతో ఉన్న అరెస్ట్ చేస్తారా? వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? అసలు డెమోక్రసీ ఉందా ఇక్కడ? ఇలాంటి తాగుబోతులు, లాడ్జీలో అమ్మాయిలతో ఉండే వీన్ లాంటి వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడితే తాగినోడతో ఉన్నానని చెప్పేవేంటి? లాడ్జీలో ఎవరు అమ్మాయితో ఉన్నానని చెప్తున్నా అండి?
అవును సార్, తాగిన అమ్మాయితో లాడ్జ్ లో ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది చాలా స్ట్రాంగ్ కేసయ్యా బాబు, నువ్వు ఇప్పుడప్పుడే బయటికి రావు, జస్ట్ నన్ను సంతకం పెట్టించి ఇప్పుడే పంపించేస్తా. ఆ కుర్రా నైట్ ఇక్కడే ఉంచి పొద్దునే పంపించేయండి. అలాగే మేడం. అంకుల్ ని మాత్రం పంపించొద్దు, డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం ప్యాకేజ్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిద్దాం. ప్యాకేజ్ ట్రీట్మెంట్? ఆగరా అమ్మా, ఇక్కడేం చేస్తున్నావే? వంట చేస్తున్నా, నీకు వడ్డిద్దామని. మరి జోక్ లేస్తావే? అది సరే గాని, రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నావు ఏంటంట విషయం? ఏముందమ్మా, తన కొడుకున్న ఆలో చూసుకుని బోర్ మంది. దానికి నువ్వేమన్నావు బాబు? ఏమంటావు? పెద్దమ్మ ఇక్కడ నుండు నా పెద్దమ్మవు కాదు, మా అమ్మవు, నేను మా అమ్మ కొడుకును కాదు, నీ కొడుకునే అని. నేను బోరుమన్నావా? చచ్చా, ఇద్దరం బోరుమంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకే కేర్ అన్నాను. కేర్ అంటే జాగ్రత్త అని. నీ ఆరోగ్యం జాగ్రత్త పెద్దమ్మా అని చెప్పొచ్చాను. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఈ రోజు నీ అంత తెలిస్తా నాగరా, ఒరే పరిగెత్తకరా, ఆగో, ఆగరా, వస్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఇంటికి వస్తావుగా? మీ నాన్నగారు వచ్చాక నీ సంగతి తేలుస్తా. నాన్న వస్తాడు, అమ్మ చెప్పుద్ది, వినేం చేస్తాడు? ఇంతకు ముందు ఏం చేశాడో అదే చేస్తాడు అంతే. ఏంట్రా ఈ మార్కులు? ఈ క్రింది వాటిలో ఐదింటికి సమాధానం రాయమంటే సరిగ్గా 5 గంటలకు మొదలు పెట్టాను, ఈలోపే బెల్లు కొట్టారు. నన్నేం చేయమంటారు? ఛీ, నువ్వు మారవరా. తెలుసు కూడా ఎందుకు డాడీ తిట్టడం? నోర్మయ్, ఈసారి సరిగ్గా మార్కులు రాలేదనుకో, అప్పుడు చెప్తాను ఈ పని. అడగండి. 2 సంవత్సరాలకి 3 మార్కులు పెరిగినాయి, సిగ్గులేదట్రా నీకు? 3 మార్కులు పెరిగాయంటే డెవలప్మెంట్ ఉన్నట్టు కాదా? ఈ తెలివితేటలో చదువులు చూపించు. బయట నీ గురించి ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నా నేను. ఇంజనీరింగ్ చదువుదానని చెప్పండి. షడప్, నీ లాంటి వాళ్ళు ఇంజనీర్లు అయితే దేశం నాశనం అయిపోద్ది. పోనీ, ఎంబీబీఎస్ చదవనా? ఎంబీబీఎస్ చదివి శంకర్ దాదా అయిపోదావనా? అరే, కాస్త ఎదురుంటి సుబ్బారావు గారు అమ్మాయిని చూసానా, బుద్ధి తెచ్చుకోరా. నేను రోజు మన ఇంటిపై నుంచి అమ్మాయిని చూస్తున్నా, కానీ తనే నా వైపు అస్సలు చోట్ల. ఇంకా బాగుపడినట్లే. ఎంతకన్నా కొత్తగా ఏం తిడతారు? అయినా తిట్టించుకోవటం మనకేం కొత్త కాదు కదా. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? ఏయ్, నన్ను లాడ్జ్ కింద తీసుకెళ్ళా. నువ్వా? నీ వల్ల రాత్రి పోలీస్ స్టేషన్ లో ఎన్ని తిప్పలు, ఉదయం ఇంట్లో ఎన్ని దెబ్బలు తెలుసా? నాకు తెలియాలంటే నువ్వు అర్జెంట్ గా డెబినర్ రెస్టారెంట్ కి రా. నేను రాను. సరే, నేను నీటికి వస్తా. వద్దు, నేనే వస్తా. అమ్మో, ఇది ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ. అయినా దీనికి నా నెంబర్ ఎలా తెలిసినట్టు? అయ్యే మేడం, సుస్వాగతం మేడం, వెల్కమ్ మేడం. ఇక్కడ అబ్బాయి. సారీ మేడం, ఇక్కడ అబ్బాయిల్ని సప్లై చేయరు మేడం. ఆడపిల్ల చెయ్యి ఎత్తకూడదు మేడం. అయ్యే సార్, సుస్వాగతం సార్, వెల్కమ్ సార్. ఇక్కడ ఒక అమ్మాయి. సారీ సార్, ఇక్కడ అమ్మాయిల్ని సప్లై చేయరు సార్. సార్, నువ్వేనా? కూర్చో. మేడం, ఆర్డర్ ప్లీజ్. చెప్పు. 2 ఇడ్లీ విత్ కారపొడి, కొంచెం నెయ్యి, 1 ప్లేట్ గారె విత్ సాంబార్, ఇంకా తర్వాత 1 ప్లేట్ దోశ, సింగిల్ పూరి, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్, ఫైనల్ గా ఒక చాక్లెట్ మిల్క్ షేక్. ఓకే సార్. చాలా చాలండి. దానిలో కొంచెం ఎండ్రిన్ మిక్స్ చేసి తీసుకొచ్చు. ఎండ్రిన్నా? తాగితే చచ్చిపోతాను కదండి. ఇన్ని తిన్నాక ఎలాగ వరక చస్తావు. ఏదో వెళ్ళు. ఈ రోజు మన హోటల్లో స్పెషల్ ఏంటా? అమ్మాయిలు అబ్బాయిలు. సారీ సార్, అయ్యే సార్, సుస్వాగతం సార్, వెల్కమ్ సార్. నేను చెప్పమన్నది ఆర్డర్ కాదు, మ్యాటర్. రాత్రి ఏం జరిగింది?
లైట్ గా వర్షం కురిసింది. ఓ వర్షం కురిసిన రాత్రి ఓ పిడుగు పడిన పగలు అని కథలు చెప్పుకో. నేను నీకంటే బాగా చెప్పగలను. నిజం చెప్పు. అంటే నిన్న రాత్రి మీరు నా కట్ కట్గా కాదు ఫట్ ఫట్ మని క్లియర్ గా చెప్పాలి. నిన్న మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్ గుద్దిపోతుంటే నేను వచ్చి అది నాకు గుర్తుంది. లాడ్జ్ లో ఏం జరిగింది నా కళ్ళకి క్లియర్ గా చూపించాలి. అంటే నువ్వు టిఫిన్ లాంటిది ఏం చేయలేదంట? నేను ఆర్డర్ ఇస్తే మీరే కదండి క్యాన్సిల్ చేశారు. నేను ముట్టుకోలేదంటావు. మదర్ ప్రామిస్ అండి, రాత్రి మిమ్మల్ని సరిగ్గా చూడను కూడా చూడలేదు. అసలు వయసు వచ్చాక అమ్మాయితో ఎంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఓకే, నిన్ను నమ్ముతున్నాను. థ్యాంక్స్. అది రాత్రి కంటే మీరు ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. రాత్రి సరిగ్గా చూడలేదన్నా? అది లవ్ చేస్తున్నావా? అబ్బే నన్ను కాదు, ఎవరినైనా. అయితే పద. జాగ్రత్త సార్, మేడంకి చెయ్యి ఎత్తి అలవాటు ఉంది సార్. నమస్తే సార్. పడతాడా ఏంటి? ఇదేంటి ఈ టైంలో బార్లోకి వెళ్తుంది? ఇది పచ్చి తాగుబోట్లాగా ఉంది. దీని వెనకాల అయితే మనం బలైపోతాం. సైలెంట్ గా పారిపోతే బెటర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా, వస్తున్నా. ఇది బార్ కదా, అందుకే కదా వెళ్తుంది. మరీ నాలుగింటికే తాగడం అంత బాగుండదేమో. తాగడమే తప్పైనప్పుడు అది రాత్రి అయినా పగలైనా ఒకటే. కూర్చో. ఆర్డర్ సార్. ఆర్డర్ చెప్పు. ఒక గ్లాస్ మంచినీళ్ళు, 2 ప్యాకెట్స్ బిస్కెట్. నాకొద్దు. నీకెవరు చెప్పారు? 2 నాకే. ముందుగా ఫుల్గా డాన్స్ చేద్దామా? చేద్దాం. తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేయాలంటే ఏదైనా లాడ్జికి వెళ్ళాలి. మీరు ఫుల్ సౌండా? ఇంతకీ మాకు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ముందు లాడ్జికి ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత డబ్బు గురించి ఆలోచిద్దాం. ముందు డబ్బుల సంగతి ఇక్కడే తేల్చాయి. అలా అయితే ఇది బార్ అనుకున్నారా, రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా? ఇలాంటి మాట్లాడుకోవడానికి మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదా? ప్లీజ్ గొడవ చేయకండి మేడం, మేమేదో సరదాగా మా సిస్టర్స్ తో కలిసి వచ్చాం. చేసేదే తప్పుడు పని, దానికి మళ్ళీ సిస్టర్ సెంటిమెంటా? వాళ్ళు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా? అమ్మాయిని మేమే తీసుకొచ్చాం. అయితే ఏంటి సిగ్గు లేకుండా ఎంత గయ్యాలుగా ఉందండి, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. కూల్ డౌన్ ప్లీజ్, రిలాక్స్. కర్చీఫ్ ఉందా? దీంతోనే ముక్కు తుడిచావా? లేదండి, ఫ్రెష్. పర్వాలేదండి, మీరే ఉంచుకోండి. తీసుకో. ఏంటలా చూస్తున్నా? తాగుతున్నానా? ఓ ఆడపిల్ల తాగుతుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రేమలో ఫెయిల్ అయితే మీ మగాళ్ళు ఏం చేస్తారో. నేను అంతే. లేవండి, లేవండి, అందరూ చూస్తున్నారు, లేవండి. ఎక్స్క్యూజ్ మీ బిల్.
ఇక్కడ ఒక తెక్కలోడు ఉండాలి సార్. నేను విన్నానయ్యా కానీ ఫీల్ అవ్వలేదు. సిగరెట్ కాలిస్తే మాత్రం ఫీల్ అవుతాను. ఓకే, నీకు రూమ్ ఏగా కావాల్సింది, ఓల్డ్ కస్టమర్ తీసుకో. ఎంత సార్? అక్కర్లేదు, ఆల్రెడీ చేయించావు కదయ్యా, దాని బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ లిఫ్ట్ పనిచేస్తుంది కదా? లిఫ్ట్ పనిచేస్తుంది కానీ అందులో నేను ఎక్కడ ఉంది? అదేంటి సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చారయ్యా, వెళ్ళు. వీడికి జన్మలో వెయిట్ తగ్గుద్దో లేదో. సార్ కొంచెం సౌండ్ లేకుండా వాంతి చేసుకోమండి సార్. ఇప్పటికే అందరూ లేచారు, కొంచెం సేపు ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు. పక్కనున్న మెడికల్ షాప్ కి వెళ్లి వాంతి రాకుండా మందులు తెచ్చుకోండి సార్. చాలా అమాయకత్వం ఉంది, ఎందుకెలా అయిపోయిందో తెలియడం లేదు. మందు తాగేందుకు అసలు నేను చెప్పే కారణం ఎంతవరకు నిజం నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. హలో, తెల్లారని లేవాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకేం గుర్తుండరా? విచిత్రంగా ఉన్నావు నువ్వు. ఏంటి పిలుపులో తేడా వచ్చింది? రాత్రి నేను ఐడి కార్డు చూసాను, నీకంటే నేనే సంవత్సరం పెద్ద, ఇక్కడ నుండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సర్లే, ముందు టవల్ ఇవ్వు. ఇదిగో బ్రష్ ఇక్కడ, పేస్ట్ ఇక్కడ, ఇక్కడే ఉన్నాయి తీసుకో. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్. రెండు రోజుల క్రితం మొదలైన మా స్నేహంలో ఇలా రెండు రోజులు లాడ్జ్ లో ఉండాల్సి రావడం చాలా విచిత్రంగా ఉంది. ఆలివర్ గోల్డ్ స్మిత్ సెడ్ వెన్ FIND ఇస్ ఫైన్ వై నాట్ WIND ఇస్ ఫైన్. ఎవర్రా కమీనే, చి ఏనాయనా క్లాస్ అయిపోయే టైంకి వచ్చావు? బైక్ పంచర్ సార్. తామరేంటి బాబు? సేమ్ ప్రాబ్లం సార్. నువ్వు కూడా పంక్చరేనా? ఎగ్జాక్ట్లీ సార్. ఒరే, అబద్ధం చెప్తున్నానని ఎలాగూ తెలుస్తోంది, కనీసం కాపీ కొట్టకుండా మార్చేనా చెప్పండిరా. ముగ్గురు ఒకే బైక్ మీద వచ్చాం సార్. ముగ్గురు వచ్చి క్లాస్ అయ్యేంత వరకు ఒకే బెంచ్ మీద నిలబడండి. ఓకే స్టూడెంట్స్, సీ యూ టుమారో. మీరు నిలబడే ఉండండి. ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? బయటికి వెళ్దాం పదా.
అమ్మో నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్, నేను రాను. నాకంటే ఇంపార్టెంటా? అవును. వస్తావా రావా? నేను రాను. ఫైనల్ గా అడుగుతున్నాను. నేను ఫైనల్ గా చెప్తున్నా. ఫిగర్ సాలిడ్ గా ఉంది. ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు ఎలా పడగొట్టారు నువ్వు? ఏం లక్కీరా మావా, మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకు పనికిరారు? అసలు అమ్మాయి ఎవరు నాకు తెలియదు అంటుంటే. కిరణ్ బయట నీకోసం నీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, వెళ్ళు. రానని చెప్పాను సార్. వెళ్ళమని ప్రిన్సిపల్ గారు చెప్పారు. ప్రిన్సిపల్ గారా? వెళ్ళకపోతే నిన్ను, పంపకపోతే నన్ను సస్పెండ్ చేస్తామన్నారు. తర్వాత ఇష్టం. ప్రిన్సిపల్ దగ్గర ఏమని చెప్పావు? ఏంది నా కడుపు, అది తీయించుకోవాలి. దాని కారణం నువ్వేం చెప్పాను? ఒక అమ్మాయి ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుందా సార్? మీతో తిరిగి మాకు బోర్ కొట్టేసింది, అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్, కొత్త లొకేషన్. కరిగిపోయిన ఐస్ క్రీమ్ గురించి, ఎగిరిపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం వేస్ట్. బెస్ట్ ఏంటి రే, చెర్రీ లాంటి డమ్మీ వెనకాల ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి పడుతుందంటే అది బట్ స్ట్రెంత్ కాదురా, ఆ అమ్మాయి వీక్నెస్. దాన్ని మనం క్యాష్ చేసుకుంటే ఆ అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. ముగ్గురం ఒకే అమ్మాయిని ట్రై చేస్తే బాగోరేమో. రే ఎవరు ట్రయల్స్ వాళ్ళు చేసుకుందాం, ఎవరో ఒకరు సూపర్ స్టార్ అవుదాం. ఏంటిది? లవ్ లెటర్. లవ్ లెటరా? ఎంత సడన్ గానా? నాకు ప్రేమ మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇది మామూలు కథ కాదు. కథ? నువ్వు కథలు కూడా రాస్తావా? దీన్ని గనక సినిమాగా తీస్తే ప్రొడ్యూసర్ అవుతా? కాదు, సూపర్ హిట్. చదువు. నాకేం అర్థం కావట్లా. అర్థం చేసుకుని చదువు. సరే సరే, కొంచెం టైం ఇవ్వు, మొత్తం అంతా చదివి అర్థం చేసుకుని చెప్తా. రే చెర్రీగాడు అమ్మాయి అక్కడ కూర్చొని ఉన్నారు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఆ అమ్మాయిని ముందు నేను ట్రై చేసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఏంటి లవ్ చేస్తున్నావా? నీకు లవ్ చేయడం కూడా వచ్చా? చూస్తున్నావా నువ్వు? ఇది మున్సిపాలిటీ తొట్టి అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? ఏంట్రా రియాక్షన్? సూపర్ రెస్పాన్స్. మీరు కూడా ట్రై చేసుకోండి. అంత లేదమ్మా, సినిమా మొత్తం చూసాం, పద రేపు ట్రై చేసుకుందాం. హీరోయిన్ వేసిన ఒకే ఒక్క బాంబు తో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. మిషన్ గన్ తో పెట్టల్ని కలిసినట్టు శత్రువులందరినీ కాల్చి పారేసింది. హీరోయిన్ బంధించి ఉన్న డెన్ లోకి హీరోయిన్ ఎంటర్ అయింది. అలా బందీగా ఉన్న హీరోని రక్షించి తన భర్తగా చేసుకుంది. ఎలా ఉంది? అవును, అన్ని కథల్లో హీరో కథ హీరోయిన్ రక్షించేది, నీ కథలో ఏంటి హీరోయిన్ హీరోని రక్షిస్తుంది? అది రొటీన్, ఇది డిఫరెంట్. అయినా రామాయణం, భారతం, భాగవతం లాంటి కథలు జరిగించుకున్న మన ప్రేక్షకులకి ఇలాంటి కథలు నచ్చవు. చందమామ లేని రాత్రి ఎలా వెలుగు ఉండదో, సెంటిమెంట్ మెలో డ్రామా లేని సినిమాలకి మన ప్రేక్షకుల ముందు అలా వెలుగు ఉండదు. నేను అలాంటిది ఒకటి రాశాను, సినిమా టైటిల్ నా కోసం నీ త్యాగం. తీసుకోండి ఈ న్యూస్ చూడవే. ఒక అమ్మాయి అబ్బాయి మంచి ఫ్రెండ్స్ అంట, అమ్మాయికి జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకుందంట. నేను లేకుండా నా ఫ్రెండ్ ఒంటరిగా బతకలేడు కాబట్టి తనని కూడా నాతో పాటు పూడ్చిపెట్టి మా స్నేహానికి న్యాయం చేయమని తన చివరి కోరికగా ఉత్తరం రాసిందంట. చూడవే ఈ కాలం అమ్మాయిలు అలా ఉన్నారు. ఏమైందిరా నీకు?
వీడికి అంతా ఇలాంటి ఫ్రెండ్సే కదా ఉంటారు. అలా ఇద్దరు అమరులై ఫ్రెండ్షిప్ కి ఒక విలువ కల్పించారు. ఇది సెంటిమెంట్ లవ్ స్టోరీ కాదా? ఈ కథ తలుచుకున్నప్పుడల్లా నా హృదయం కదిలిపోతుంది, మనసంతా బరువెక్కుతుంది. నీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే నాకు ఇలాంటి కథ రాయాలనిపించింది. ఏంటి మాట్లాడటం లేదు? ఓ, కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నావు. ఇలాంటి కథలు రాస్తే రాసావు గాని అలాంటి ఉత్తరాలు మాత్రం రాయకే. అయినా నువ్వు చెప్పే కథలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. అలాంటి కథలతో ఎవరు సినిమాలు తీస్తారు? తీసిన జనాలు ఎందుకు చూస్తారు? చనిపోయిన తర్వాత కూడా అతనితోనే స్నేహం చేయాలనుకుంటోంది. ఆ అమ్మాయిది స్నేహం కదా? నీకు స్నేహంలో ఉండే డెప్త్ తెలీదు, కథల్లో ఉండే ఇండెప్త్ అస్సలు తెలీదు. బాగా డెప్త్ లోకి వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నా కథలకున్న విలువ ఏంటో. దేవుళ్ళో వచ్చి మీరందరూ నన్ను కాపాడారా? లేకపోతే ఈ రోజు డెప్త్ కాదు, డెత్ అంటే ఏంటో తెలిసేది. రీ, దయచేసి ఆ అమ్మాయిని మాకు మాత్రం పరిచయం చేయకురోయ్. నీ ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఏమో కానీ ఎందుకైనా మంచిది. ఓ 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేసి నామినీలు గా మా పేర్లు రాసే మావా. నిజంగానే అది నన్ను చంపినా చంపేస్తుందిరా, మీరే నన్ను కాపాడాలరా మావా. కూల్రా మావా, కూల్ కూల్. అమ్మాయిని పట్టుకోవడం అంటే కష్టం గానీ వదిలించుకోవడం చాలా ఈజీరా. అదే ఎలా? దీన్ని కూడా లోపలితాయి. నీలో ఇంకో చెర్రిగాడు పడతాడు, వాడు చూస్తాడు దాని సంగతి. రే, ఈ రోజు నుంచి కొత్త ఫిగర్ తో ఫ్రెండ్షిప్ చేస్తా, వస్తా. ఎక్కడుందో నా తారక, ఎక్కడుందే ఈ తారక? ఎక్స్క్యూజ్ మీ పాపా, అది ఇప్పుడే మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, వస్తారా? ఎవరో అమ్మాయి అనుకుని వెనకాల పడ్డాను, వెనక తిరిగిన తర్వాత వస్తే అలా గయ్యాలేరా? అదృష్టం బాబు, కుంచుల్లో బతికిపోయాను. హలో, మీరు ఫోన్ చేసిన వ్యక్తి తన ఎదురింటి అమ్మాయితో లేచి వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే తనే మీకు ఫోన్ చేస్తాడు. థ్యాంక్ యూ. అమ్మో, తాగిందంత దిగిపోయిందిరా బాబు. దీని వేడి తట్టుకోవాలంటే మందు చాలదు, ఇంకేదో కావాలి. రివెంజ్ తీర్చుకోవాలి, స్ట్రాంగ్ రివెంజ్. హలో. ఏంటే హలా, నన్నే నీళ్ళకు దస్తా, ఎంత ధైర్యానిగా రాసే కదలని మేము వినాలా? అవెంత నీచంగా ఉందా? బాగున్నాయని చెప్పాలా? అసలు లేవనుకున్నావే నా గురించి. ఎవరే ఫోను? రాంగ్ నెంబర్. అక్కడంతా బంధు. హలో. ఏంటే ఫోన్ కట్టేశా, భయపడ్డారా? 5 నిమిషాల్లో హైటెక్ సిటీ స్టేషన్ వస్తున్నా, దమ్మంటారా? చూసుకున్నా. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం దాన్ని భయపడిచ్చావు. సవాస్. ఏంటి, తాగిందంతా దిగిందా? రాత్రి బాగా నిద్రపోయావా? ఇక్కడ సైన్ చేయండి. ఓకే. 202 సార్, అతను రిలీజ్ చేయి. ఎస్ సార్.
ఏమన్నా నిన్నా పాపా ఆర్ యు ఫ్రీ ఎంజాయ్ చేద్దాం వస్తావా అని అడుగుతావా అంత టాలెంట్ ఉందా నీ దగ్గర బాగా టేస్టీగా ఉందా చాలా బాగుంది నువ్వు తిను నేను అడిగింది తిండి గురించి కాదు దెబ్బల గురించి గేట్ చేస్తే సౌండ్ లో చమక నేను వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకైనా మంచిది గోడలోకి వెళ్తే బెటర్ వాడేం చేస్తున్నాడు చూడండి ఒకసారి ఏమైందన్నా చదువుతున్నావో టీవీలో ఫ్యాషన్ టీవీ మిడ్ నైట్ మసాలా చూస్తున్నావు అనుమానం వచ్చాను రా టీవీలో అలాంటి ఛానల్స్ వస్తాయని మీకెలా తెలుసు వేదో ప్రశ్న కొడుకు ఇప్పటికే లేట్ అయింది అనుకున్నా మళ్ళీ వస్తాడని మళ్ళీ ఏమైంది అబే ఏం లేదురా గుడ్ నైట్ పడుకో పడుకో టుమారో ఇస్ మై బర్త్డే ప్లాన్ సంథింగ్ డిఫరెంట్ అదర్వైజ్ ఐ విల్ ప్లాన్ యువర్ డెత్ డే శివాని ఈయన పుట్టినరోజు నా చౌక వచ్చిందేంటి ఏమైందిరా నీకు గంటలో చావబోతున్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంట్రా నిజంగా నాది అదే పరిస్థితి రా ఈ రోజు ఆ రాక్షస్ పుట్టినరోజు అంట ఏదైనా డిఫరెంట్ గా ట్రీట్ అయిపోతే నా చావుకు ముహూర్తం పెడతానంద్రా దాని పుణ్యమా అంటూ నా ఏలుగున్న రింగు మెళ్ళో చెను రెండు పోయాయి ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు పంచేరా ఊరోజులు పారిపో పార్టీ ఏమినందుకు పారిపోయినందుకు రెండు సార్లు వెంటాడు మరి చెబుతుందిరా మామా నీకు మంచి ఐడియా ఇస్తానరా మా మామయ్య చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఈ రోజు రాత్రి శిల్పకళా వేదిక వద్ద పెద్ద ఫంక్షన్ జరగబోతుంది ఆయన అక్కడికి రాగానే భారీ ఎత్తున బాణసంచా కాలుస్తారు నువ్వు నీ రాక్షస్ ఫ్రెండ్ తీసుకుని ఆ వెనకే ఉన్న దుర్గం చెరువు వద్దకు రా బాణసంచా కాల్చగానే ఇదంతా నీకోసం ఏర్పాటు చేశాను చెప్పు మ్యాటర్ క్లోజ్ థాంక్స్ రా మామా మీ మామ చైర్మన్ పదవి నా కోసం వచ్చినట్టుంది ప్రోగ్రామ్ ఫిక్స్డ్ డిఫరెంట్ గా పార్టీ ఉమ్మన్నానుగా లైట్ లేది కేక్ ఏది జనాలేరి అవన్నీ ఉండటం రొటీన్ ఏమీ లేకపోవటమే డిఫరెంట్ ప్లీజ్ తీసుకోండి తీసుకో చూసావా ఏమీ లేవన్నా ఇలాంటివి ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి జస్ట్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్సా కంగ్రాట్స్ ఎందుకమ్మా కొద్దిసేపట్లో మీ ఇద్దరు చావబోతున్నారు కాబట్టి మీరు తాగిన కూల్ డ్రింక్ లో విషయం కలిపాను దాంట్లో విషయం కలపలేదు కానీ మిమ్మల్ని రివాల్వర్ తో కాల్చి చంపుతాను అసలు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో కొంచెం చెప్పి చంపండి సార్ మీరిద్దరు లవర్స్ కాబట్టి లవర్సా చిచ్చి మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ నిజంగా మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే అర్ధరాత్రి పూట పార్క్ లో కలవడానికి వస్తారా చూసావా చంపుతానేసరికి ప్రేమించిన వాడు ఫ్రెండ్ అనేసాడు ఇలాంటి వాడిని నమ్ముకోవద్దమ్మా నీ జీవితం నాశనం అయిపోతుంది నేను ఇలాగే నాశనం అయ్యాను ఎస్ కష్టపడి చదివి మంచి ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను నా సిన్సియారిటీని చూసి ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది నేను తన్ని ఇష్టపడ్డాను అర్జెంట్ గా వచ్చి ఒకరోజు సడన్ గా ఏదైనా ఉద్యోగం చూసుకో మనం పెళ్లి చేసుకుందాం అంది నా కలలన్నీ పక్కన పెట్టి తన కోసం కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది అది చేసిన మోసానికి నాకు ప్రేమ అంటేనే విరక్తి కలిగింది ఆ రోజు నుంచి ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళని చంపేయాలని నిర్ణయించుకున్నాను
అవసరమైతే ప్రేమ కోసం చావాలి. చస్తావని తెలిసి ప్రేమను వదులుకోకూడదు. వీడు మోసగాడమ్మా, వీడిని నమ్మద్దు. నువ్వు వెళ్ళిపో, వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళవు శివని. శివని శివని ప్లీజ్ శివని, నన్ను వదిలేలకో. నువ్వు చెప్తే నన్ను కూడా వదిలేస్తాడు, లేకపోతే నేను చంపేస్తాడు. శివని సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. మీరు అనుకున్నట్టు నేను చెడ్డోని కాదు సార్. నిన్ను తీజీగా వదిలిపెట్టను. మీరు వెళ్ళమనగానే ఎలా వెళ్ళిపోయిందో చూసారు కదా సార్. మీకే అర్థమై ఉంది కదా సార్, అందరు మోసం చేస్తున్నారు, నేను దాన్ని మోసం చేస్తాను. ప్రేమించి మోసం చేసేది అమ్మాయిలే కానీ అబ్బాయిలు కాదు సార్. దానికి మీరే కదా సార్ ఎగ్జాంపుల్. మనం మగాళ్ళం సార్, మనమంతా ఒకటే. మీకు జరిగిన అన్యాయానికి మనం అమ్మాయిల మీద కదా సార్ రివెంజ్ తీసుకోవాల్సింది. ప్లీజ్ సార్, బాగా ఆలోచించి నన్ను వదిలేదు సార్. ఏ మిస్టర్, అతను ఏం చేయొద్దు, మరి అతను వదిలిపెట్టు. నేను చచ్చిన పర్లేదు, నిన్ను చస్తే వదలను. నిన్ను నమ్మి వదిలేస్తే ఇంత మోసం చేస్తావా? ఫైనల్ వార్నింగ్, దగ్గరకు వస్తే వీడిని చంపేస్తా. అతను ఏం చేయొద్దు ప్లీజ్, అతను మంచివాడే. నువ్వు అతన్ని చంపదు, అతను మంచివాడే. వీడు చస్తే ఒక్కరోజే బాధపడతావు, కానీ వీడు బతుకుంటే నీ జీవితాంతం బాధపడతాడు. వీడు చావటమే కరెక్ట్. ఒక్క నిమిషం, నీకేదో జరిగిందని అందరికీ అలాగే జరుగుతుందని భావించటం నీ మూర్ఖత్వం. అసలు ఏం తెలుసా నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లో వేరే పెళ్లి చేసుకుందో అర్థం చేసుకోలేని వాడివి. నీదేం ప్రేమ, నువ్వేం ప్రేమికుడివి. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోలేని వాడివి. నువ్వేం ప్రేమికుడివి, నీదేం ప్రేమ. ప్రేమంటే చంపటం చావటం కాదు, అర్థం చేసుకోవటం. ప్రేమంటే తీసుకోవటం కాదు, ఇవ్వడం. వీడు వెదవా అని తెలిసిన నువ్వు రక్షించడానికి వచ్చావంటే నీ ప్రేమేంటో అర్థమైంది. అసలు ప్రేమంటే ఏంటో అర్థమైంది సార్. నేను లొంగిపోతున్నాను సార్. ఇప్పుడు నేను మారినట్టు నువ్వు మారి ఆ అమ్మాయిని అర్థం చేసుకోరా. అమ్మా వీడిని నమ్మొద్దమ్మా, నువ్వు వెళ్ళిపోయాక అమ్మాయిని పట్టుకున్న వదిలేండి సార్ అని చెప్పాడు. ఎల్రా పదండి సార్. రోజు నువ్వు లేకపోయి అంటే దాన్ని వాడు చంపేసేవాడు. ఇందాక అతను చెప్పిందంతా నిజమేనా? అంటే వాడు చంపేస్తాడనే భయంతో అలా చెప్పాను. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోలేని వాడివి. నువ్వేం ప్రేమికుడివి, నీదేం ప్రేమ. ప్రేమంటే చంపటం చావటం కాదు, అర్థం చేసుకోవటం. ప్రేమంటే తీసుకోవటం కాదు, ఇవ్వడం. ఇప్పటిదాకా అమ్మాయి నుండి దూరంగా ఉంటే బాగుండేది అనిపించేది, కానీ తన మనసు తెలుసుకున్న తర్వాత తనకి దగ్గర అవుతే బాగుండు అనిపిస్తుందిరా. అదేంట్రా సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? రోజు తనతో తిరగడం మాట్లాడటం అలవాటై సడన్ గా 2 రోజుల నుంచి తను కనీసం ఫోన్ కూడా చెప్పేసరికి ఏదోలా ఉందిరా. అమ్మాయిలు మన నీడలాంటి వాళ్ళరా, మనం పరిగెడితే వాళ్ళు వెంట పడతారు, మనం వెంట పడితే వాళ్ళు పరిగెడతారు. హలో. హలో, హాయ్ చరణ్, ఎక్కడున్నా? నా ఫ్రెండ్స్ తో పార్క్ లో ఉన్నాను. అక్కడే ఉండి వస్తున్నాను. చూసారా శివాని ఎంత మంచిదో, తను ఇక్కడికే వస్తుందంట, మిమ్మల్ని కూడా ఇక్కడే ఉండమంది. ఏమైంది వీళ్ళకి? హాయ్. హాయ్. నేను వస్తున్నాను గానీ నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా?
నువ్వు ఇంకా నాతో మాట్లాడమనుకున్నాను. ఏదైనా డ్రింక్ తీసుకుందామా? ఈ టైంలో మందా? డ్రింక్ అంటే కూల్ డ్రింక్. ఏంటిది చదువు? ఓహో, నువ్వు ఇంకా కథలు రాస్తున్నావా? అద్భుతంగా వచ్చింది, చదువు. జైత్రయాత్రకు బయలుదేరిన రాణి భ్రమరాంబిక రాజ్యాలకు రాజ్యాలు జయిస్తూ కాకతీయ సామ్రాజ్యంలోకి చొచ్చుకుని పోయింది. కత్తుల శబ్దాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. సైనికుల తలలు పుచ్చకాయలు తెగినట్లుగా తెగిపడుతున్నాయి. తన అద్భుతమైన యుద్ధ తంత్రంతో రాణి భ్రమరాంబిక కాకతీయ సామ్రాజ్యపు పట్టపురాణిని చంపి ఆమె భర్తను తన భర్తగా చేసుకుంది. అసలు నీ కథల్లో హీరోయిన్లు ఎప్పుడు నీలాగానే డామినేట్ చేస్తూ ఉంటారు, ఎందుకని? భవిష్యత్ అంతా లేడీసే కదా, ఇంతకీ కథ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకు ముందు నేను చెప్పిన కథలన్నీ ఇలాగే ఉండేవి, నీకు మాత్రం అస్సలు నచ్చేవి కాదు. సినిమాకి ఏమాత్రం పనికిరావు అనేవాడివి. అప్పుడు నువ్వే నాకు నచ్చలేదు, నీ కథలేవి నచ్చుతాయి? అయితే మంచి ప్రొడ్యూసర్ని చూడు, వెళ్ళి చెప్దాం. సరే, పద వెళ్దాం. టికమక క్రియేషన్స్ కింద పైన ముహూర్తం. ఆల్ ది బెస్ట్ క్లాస్. యాక్షన్. నేను ఒక హీరో, నువ్వు ఒక హీరోయిన్, ఇదో సినిమా. కట్. క్లాప్స్. క్లాప్స్. పెద్ద డైలాగ్ చెప్పలేడు అనుకున్నా, నాకు ఇస్తాడు ఆడికి. ఇదొక డిఫరెంట్ వెరైటీ స్టోరీ. ఓ సారీ, ఇంతవరకు తెలుగు తెర మీద ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు. అంటే మిగతా భాషల్లో వచ్చిందా? ప్రపంచంలోనే రాలేదు, ముందు ముందు కూడా ఏ భాషల్లోనూ రాదని బల్లగుద్ది మరీ చెప్పగలను. మీ సినిమా రిలీజ్ అవుదా? అంటే అది మీరే అన్నారుగా, ముందు ముందు కూడా రాదని. ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే, ఇప్పుడు కొన్ని అద్భుతమైన షార్ట్స్ తీయబోతున్నాం. ఓ పుచ్చకాయ ఆకాశం నుంచి వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడుద్ది, పడగానే టపిల్మని పగిలిపోద్ది. చాలా వెరైటీగా ఉంది కదండి. హీరో కూడా ఆకాశంలో స్పీడ్ గా వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడతాడు అని ఆనందంగా మూలుగుద్ది. ఇలాంటి వెరైటీ అద్భుతమైన రొమాంటిక్ షార్ట్స్ ఎన్నో ఉన్నాయి, ఇది తప్పకుండా మరో చరిత్ర. ఇలా చాలా మంది చెప్పారు కానీ ఎవరు తీయడం లేదు. మీరు జర్నలిస్ట్లా టెర్రరిస్ట్లా? సార్, ఇది కావాల జర్నలిజం కాదు, క్లియర్ జర్నలిజం. ఏమండి, నిజం చెప్తున్నాను, ఇంకా కథే తయారవలేదు, ఇప్పుడు వెళ్ళి రెడీ చేసుకోవాలి. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎలా మాట్లాడాలని మా మేనేజర్ చెప్తే మాట్లాడాను, ఇంక మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తాను. నువ్వేంటే ఉంగరాల కోసం చేయకండి సార్. అన్ని ఉన్నాయిలే సార్. సార్, మా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, మీరు అన్నట్టు డిఫరెంట్ స్టోరీ సార్. అంత డిఫరెంట్ స్టోరీ అయితే వెళ్ళి పెద్ద హీరోకి చెప్పు, ఆయన నచ్చి ఓకే అని డేట్ ఇచ్చాడు అనుకో, నేను రెడీ. హీరోలు ఓకే చేసిన కథలు కూడా అన్ని ఆడలేదు కదా సార్. ఆడకపోతే ఆడిస్తారయ్యా, నీకేంటి దొరదా? ముందు మీరు వినండి సార్, డెఫినెట్ గా షాక్ అవుతారు. షాక్ అవుతారంటే ఏం చేయాలి, ఫ్లాగ్ లో పెడతారా? షాట్ బాగా వచ్చిందా? హీరో హీరోయిన్ మీద పడగానే హీరోయిన్ కోమలో కలిపింది. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. మరి పిలిస్తే వచ్చేవాడి కదా. క్లాస్ డిస్టర్బ్ చేయడం ఎందుకని? నువ్వు చాలా మారిపోయావు, పద అక్కడికి వెళ్ళి కూర్చున్నా. నేను అడవలేను, ఈ చెప్పులు కాళ్ళు కొరికేస్తున్నాయి. మా అమ్మ ఎప్పుడు నాకు చిన్న సైజ్ చెప్పులే తెస్తుంది. మీ అమ్మకి ఇంకా నువ్వు చిన్నపాపలా కనపడుతున్నావేమో. ఓ పని చేద్దాం, మనం చెప్పులు మార్చుకుందామా? ఇదేదో ప్లాన్ వేసినట్టుంది. ప్లీజ్ యార్, నా కోసం ఈ మాత్రం చేయలేవా? అవి నీకే పట్టినప్పుడు నాకెలా పడతాయి, అయినా హిల్స్ తో నేనే ఎలా నడవగలను? అది మా కాలేజ్ స్టూడెంట్స్ అందరి ముందు. శివాని, శివాని ప్లీజ్ పోనీ, నామం వేసుకో, నేను మోసుకొస్తా. ఆడవాళ్ళ మనసుని మీ మగాళ్ళు అర్థం చేసుకున్నారు. నా చెప్పులు వేసుకుంటే నీకు అంత నామోషినా? సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. అయ్యో రా, కమాన్.
Hey, what are you doing here? Get lost. Ray, calm ga kucho. Hey, sardaga oka game aardava? Poddu talli, eppudike nee cheppulu dabbuku naa ollanta honam ayipindi. Games ante aa games kaadu. ఈ గీత మీద నుంచి ఎవరైనా లెఫ్ట్ లెగ్ తో దాటితే నేను గెలిచినట్టు, రైట్ లెగ్ తో దాటితే నువ్వు గెలిచినట్టు. ఎలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే నో ప్రాబ్లం. బెట్టేం పెట్టుకుందా? బెట్టా? ఓ కిస్ పెట్టుకుందామా? కిస్సులు కావాలని ఇస్తా. లెంపకాయలు పెట్టుకుందామా అనుకున్నా? నువ్వు ఎలాంటిది ఏదో పెడతావని అనుకున్నా. అసలు నేను గేమే ఆడను. అయినా నువ్వేది ఒక ఆడపిల్ల ఆలోచించవండి. నువ్వు గెలిస్తే నన్ను కొట్టి నీ రివెంజ్ తీర్చుకోవచ్చు కదా. అయితే సరే. పల్లి పల్లి గరంగర పల్లి సార్, గరంగర పల్లి 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 సార్ సార్ పల్లి సార్ పల్లి 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 సార్ పల్లి గరంగరం పల్లి సార్ గరంగరం పల్లి. అమ్మాయి నన్ను కూడా చూడకుండా అంత గట్టి కొట్టావేంటి? అబ్బాయిలతో సమాన హక్కులు అడుగుతున్నారు కదా మీ అమ్మాయిలు. అదేంటి, నేను చూడలేదు కదా. నేను చూశాను కదా. అయినా వాడు ఇటు నుంచి వచ్చాడు కదా. ఎట్ నుంచి వచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఏ కాలతో దాటాడు అనేది ముఖ్యం. ఇది చాలా అన్యాయం. వాడికి అసలు కుడికాలే లేదు. అది నాకు సంబంధమే లేదు. ఇదే మా ఇల్లు, రా మమ్మీ డాడీ పరిచయం చేస్తాను. అయితే కదా? అయితే అయితే కాదు. సరే వెయిట్ చేయి, గొడుగు తెచ్చిస్తాను. వద్దు, ఆల్రెడీ చచ్చిపోయినా. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఐదు మర్చిపోయింది. నిన్నెక్కడో చూసినట్టుంది. అది మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట కదా సార్. ఆ ఏడుగురులోను ఒకటవాడువా ఏడోవాడువా? ఎన్నోడో అయితే నాకెందుకులే. మా అమ్మాయితో నీకు ఎప్పటి నుంచి పరిచయం? 2 నెలల నుంచి సార్. మా అమ్మాయి గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలియదు సార్. తెలుసుకుని తిరుగు. అబ్బో, ఈ జబ్బు వీడికి కూడా ఉందా? వారసత్వం అనుకుంటా. హలో. హాయ్, నేను. చెప్పు. రేపటితో మనం కలిసి 100 రోజులు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం? దీనికి కూడా సెలబ్రేషన్ చేసుకుంటారా? నీ కథను సినిమాగా తీసి అది 100 రోజులు అన్నప్పుడు చేసుకుందాం సెలబ్రేషన్. షట్ అప్, టాపిక్ డైవర్ట్ చేయకు. సెలబ్రేషన్ ఎలా చేసుకుందాం అది మాత్రం చెప్పు. ముందు ఎవరి డబ్బుతోనో చెప్పు. నా డబ్బుతోనే. అలానో బాగుంది. అప్పుడు నీ ఇష్ట ప్రకారం సెలబ్రేషన్ చేసుకుందాం. సరే, ఒక అమ్మాయి ఎలా ఉంటే బాగా ఇష్టపడతావు? బట్టలు లేకుండా ఉంటే ఇష్టపడతాను. అలాగా? ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నో నో, జస్ట్ జోక్ చేశాను అంతే. అయితే సీరియస్ గా చెప్పు, ఒక అమ్మాయి ఎలా ఉంటే నీకు నచ్చుతుంది? నాకు నచ్చిన అమ్మాయి నేను మెచ్చిన అమ్మాయి.
పియానో ప్లే చేస్తుంటే నాకు బాగా ఇష్టం. అయితే రేపు మార్నింగ్ నేను మ్యూజిక్ క్లాస్ లో ఉంటాను, అక్కడికి వచ్చి మరొక అబ్బాయి ఏం చేస్తే ఇష్టమో నన్ను అడగవా? అది కూడా నువ్వే చెప్పు. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ రోజ్. అది మా క్లాస్ జరుగుతుండగా అందరి ముందు నాకు ఇవ్వాలి. మరి సెలబ్రేషన్ అక్కడ అక్కడే డిసైడ్ చేద్దాం. ఓకే. కొంచెం సౌండ్ ఎక్కువైంది, ఏమనుకోకండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, టేక్ దిస్. ఎయిడ్స్ నుంచి రక్షణ పొందండి. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. బాయ్. హలో, దీన్ని వాడండి, ఎయిడ్స్ నుంచి రక్షణ పొందండి. ఇదంతా మీ శ్రేయస్సు కోసమే. నేను మొదటిసారి రైల్వే స్టేషన్లో ఏమి చూసినప్పుడు చాలా బాధగా కనపడేది, కానీ ఇప్పుడు ఏమిలో చాలా మార్పు కనపడుతుంది. ఒకసారి తన బాధలన్నీ మర్చిపోయి ఉంటుంది. తనకి ఎక్కడ అవసరం కూడా ఉండదు అనుకుంటా. ఇప్పటికైనా మా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నావా? తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను సార్. తండ్రిని నేనే తెలుసుకోలేకపోయా, నువ్వేం తెలుసుకుంటావు? మా అమ్మాయిని ఇష్టపడుతున్నావా? అంటే అది నేను తన్ని చెప్పక్కర్లేదు. అర్థమైంది. అసలు నీ వయసు ఎంత? నీ కాలేజీ ఐడెంటిటీ కార్డు చూపెట్టు. ఇదేంటి? చూసారా, ఇలాంటివి పెట్టుకుని మన అమ్మాయితో తిరుగుతున్నాడు. కాస్త గట్టిగా ఇవ్వండి. ఇంకెప్పుడు మా అమ్మాయితో తిరగద్దు. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అయ్యో, ఇలాంటి వ్యధతో ఇంకోసారి తిరిగితే చంపేస్తా. అర్ధరాత్రి దాకా అబ్బాయితో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేనేమో తాగడం పడిపోవడం, నీ గురించి నీ తిరుగుడు గురించి అస్సలు పట్టించుకోరు. అబ్బాబ్బాబ్బా, ఏంటి నీ నసా? ఇక్కడికంటే బయట ప్రశాంతంగా ఉంటుంది. పోనీ లేని ఊరుకుంటే నా మాట వినేట్టు లేవు. రేపే మా తమ్ముడిని పిలిపించి నీ సంగతి తేలుస్తా. ఎక్కడ సార్ మీ ఫ్రెండ్? 2 రోజుల నుంచి మీరు ఒక్కరే వస్తున్నారేంటి? తను ఇంకా నన్ను మళ్ళీ కలవదేమో. వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటారు.
అయినా అసలు మేమిద్దరం కలిసి చేసిన తప్పేంటి? హలో, అర్జెంట్ గా నువ్వు స్పైస్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ కి రా. ఎక్కడ? స్పైస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే వస్తా. యుఎస్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ప్రజెంట్ చేసే జాబ్ కన్నా మంచి ఆపర్చునిటీ. నీకు ఇష్టమైతే వెళ్దామని అనుకుంటున్నాను. హాయ్. హాయ్. తను శ్రీకర్. నన్ను ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలని మా అమ్మ నాన్న అనుకుంటున్నారు. హాయ్ చరణ్. నీ గురించి చాలా చెప్పింది తను. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అట్టుగా. ఫ్రెండ్సా? మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మన మ్యారేజ్ లైఫ్ బాగుండాలని నీ గురించి తను నాకు 10 కమాండ్మెంట్స్ పాస్ చేసి వెళ్ళాడు. 10 కమాండ్మెంట్స్? అవును, నాకు అన్ని గుర్తున్నాయి. నువ్వు కూర్చో, చెప్తాను. మనకి కోక్ తాగే అలవాటు ఉంటే మానేసి తన కోసం కాఫీ మాత్రమే తాగాలి. ఆమె ఎంత తాగినా వాగినా మనం చచ్చినట్టు భరించాలి. తాగి పడిపోతే మోసుకెళ్ళాలి, కక్కితే తుడవాలి, రక్కితే భరించాలి. మనం వేసుకునే చెప్పులతో పాటు ఇంకో జత కూడా మనం బ్యాగ్ లో ఉంచుకోవాలి. లేదంటే తన చెప్పులు మనం వేసుకుని తిరగాల్సి ఉంటుంది. తను ఆడమని అడ్డమైన ఆట ఆడాలి, ఆడి చావు దెబ్బలు తినాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళే అలవాటు ఉన్నా లేకపోయినా చచ్చినట్టు అలవాటు చేసుకోవాలి. నువ్వెంత బిజీలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఆమె చెప్పిన టైంకి పరిగెత్తుకుంటూ రావాలి. ఆమెకు రకరకాల పార్టీలు కోరికలు తీర్చాలి, కాబట్టి డబ్బు ఎప్పుడూ దగ్గరించుకోవాలి. కనీసం మెళ్ళ చైన్ కానీ వేలుకు ఉంగరం కానీ ఉండాలి. ఎప్పుడు మనల్ని నీళ్ళలోకి తోస్తున్నాం మనకే తెలియదు, కాబట్టి ఈత నేర్చుకుంటే జీవితంలో గండం గట్టెక్కినట్టే. తను చెప్పే అడ్డమైన కథలు ఎంత చేదుగా ఉన్నా పుల్లారెడ్డి స్వీట్లా చాలా తియ్యగా బాగున్నాయని పొగడాలి. ఆమె రైట్ లెఫ్ట్ అన్నా లెఫ్ట్ రైట్ అన్నా మనం రైటే అనాలి. టోటల్ గా ఆమెను భరించాలంటే భూగోళాన్ని మోస్తున్న భూదేవికి ఉన్నంత ఎనర్జీ మనకు ఉండాలి. ఒక్కోసారి అర్థం కానమ్మైనా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరి మధ్య? ఇది స్నేహమా, ప్రేమ, మరేదైనా? అతన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? రేపు మాట్లాడదాం. అసలు మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలియాలి. రేపు మాట్లాడుకుందాం. ప్లీజ్ శివాని, నాకు ఎప్పుడే తెలియాలి. అసలు నా గురించి నీ ఫీలింగ్స్ ఏంటో అన్ని ఒక లెటర్లో రాసి తీసుకురా.
నీ గురించి నేను కూడా ఒక లెటర్ రాసుకొస్తాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. లెటర్ తెచ్చావా? రాత్రంతా రాస్తెచ్చాను. ఇక్కడి నుంచి అరిస్తే ఆ కొండ మీదకి వినిపిస్తుందా? చెప్పలేను. డౌట్ ఎందుకు? నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళారు, నేను ఇక్కడే ఉండి వినిపిస్తుందో లేదో చూస్తా. బాక్స్ ఏంటి? ఈ బాక్స్ లో చిన్నప్పుడు నేను స్కూల్ కి అన్నం తీసుకెళ్లేదాన్ని. లెటర్ ఇవ్వు. ఏంటిది? సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే రోజున ఇదే టైంకి మనం ఇక్కడే కలుసుకుందాం. ఇప్పుడు మన లెటర్స్ లో ఏముందో అప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అప్పుడు మన మనసులోని ఫీలింగ్స్ ఒకటే అయితే అప్పుడు మనం మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుందాం. అంటే సంవత్సరం వరకు మనం కలవట్లేదా? నో, నేను ఒప్పుకోను. సంవత్సరం ఎడబాటునే భరించలేని వాడివి, ఇక జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకుంటావు? ఈ ట్రైన్ లో నువ్వు బయలుదేరు, నేను నెక్స్ట్ ట్రైన్ లో వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం, రేపటి నుంచి ఎలాగో కలవం కదా. రోజు కలిసే మనం రేపటి నుంచి ఒక్కసారిగా కలవడం మానేయలేకపోవచ్చు. అందుకే అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవటం మంచిది. See you 1 year later.
అలా విడిపోయిన మేము మళ్ళీ ఎంతవరకు కలవలేదు. ఈ సంవత్సరం రోజుల్ని నేను వృధా చేయలేదు. గతంలో నిర్లక్ష్యం చేసిన చదువుని పూర్తి చేశాను. నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యానన్న, మా అమ్మ నాన్నలు నన్ను ఒక మనిషిగా గుర్తించారన్న దానికి కారణం తనే. ఇక తను రాదేమో, అసలు తన మనసులో ఏముందో ముందు నేను తెలుసుకుంటే మంచిది. హాయ్ చెర్రీ, ఎలా ఉన్నావు? మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఉత్త ఫ్రెండ్షిప్ అన్నాను, అలాగని లవ్ అని కూడా అనలేను. నీకున్న అనుమానం నేను ప్రేమిస్తున్నానా లేదా అని, నా అనుమానం నిన్ను ప్రేమించగలనా లేదా అని. మొదట్లో నువ్వు నన్ను తిరస్కరించినా, ఆ తర్వాత నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. కానీ ఏం చేయలేను, ఎందుకంటే నేను నీకంటే ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. మా ఇద్దరి పరిచయం కూడా మన ఇద్దరి పరిచయం లాగే అదే రైల్వే స్టేషన్లో జరిగింది. నీలో ఉన్న తనని చూసుకోవడం కోసమే నీతో ఫ్రెండ్షిప్ చేశాను, నీకోసం రోజూ తిరిగాను. అది తప్పని నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం కలిసిన రోజే అతను చనిపోయిన రోజు. తను చనిపోవటం నేను ఊహించిన సంఘటన, తట్టుకోలేకపోయాను. రోజుల తరబడి ఒంటరిగా ఏడ్చాను. ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి పూజించటం మానేశాను. అతనిలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, ఒక్క మందు తాగటం తప్ప. నాకు మందన్నా మందు తాగేవాళ్ళన్నా ఎలర్జీ అని తెలిసి అది మానేశాడు. తను మానేసిన మందుని, తను లేడనే బాధని మర్చిపోయేందుకు నేను తాగాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు తాగినా వామిటింగ్సే. చెప్పాను కదా నాకు మందంటే ఎలర్జీ అని. తను నా కోసం ఏం చేయమన్నా చేసేవాడు, అచ్చ నీలాగే. మేమిద్దరం రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం, భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్ళం. కానీ భవిష్యత్ ఇంత దుర్భరంగా మారుతుందని ఊహించలేదు. వాళ్ళ అమ్మ కూడా నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నన్ను తన కోడలుగానే చూసుకుంటారు. కొడుకు పోయిన బాధ నుండి ఆమె త్వరగానే కోలుకున్నారు. నేను కూడా కోలుకోవాలని తన కోరిక. నా జీవితం ఏమైపోతుందనే భయంతో నాకు వాళ్ల బంధువుల అబ్బాయిని మాట్లాడి పెళ్లి కూడా చేస్తానన్నారు. ఆ రోజు ఈ చెట్టు కిందకొచ్చి నన్ను నీ జ్ఞాపకాల్లో వదిలేయమని చనిపోయిన తన్ని ప్రార్థించాను. అదే రోజు రైల్వే స్టేషన్లో నిన్ను కలిశాను. నిన్ను చూడగానే తనని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. తనే మన ఇద్దరిని కలిపాడేమోనని నాకప్పుడప్పుడు అనిపించేది. నిన్ను చాలాసార్లు నేనే వచ్చి కలిసేదాన్ని. నిజం చెప్పాలంటే తన కోసం కూడా నేను అన్నిసార్లు తిరగలేదు. ఒకవేళ పైనుంచి నన్ను తను గమనిస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాడేమోనని నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు చెప్పు, నేను అతన్ని అంత ఈజీగా మర్చిపోగలనా? మర్చిపోయి నిన్ను ప్రేమించగలనా? మన లెటర్స్ ఇక్కడ పెట్టిన రోజే నా బాధంతా నీకు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేక నిన్ను కొండ మీదకి పంపి నేను ఒంటరిగా ఏడ్చాను. I'm sorry. నేను చాలా బాధ పెట్టాను. I'm sorry. I'm sorry. I'm very sorry. నేను నా ప్రేమ నుంచి బయటపడలేక ఎలా ఇబ్బంది పడుతున్నానో, నన్ను ప్రేమించి నా నుండి నువ్వు బయటపడలేక ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నీ ఒక్కడికి సంబంధించింది కాదు, మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుంటే ఎలా ఉంటుందని నిర్ణయించుకున్నాను. అసలు ఒక సంవత్సరంలో మనం ఎంత మారగలం, మన మనసును ఎంత మార్చుకోగలం? ఒకవేళ మనం ఈరోజు అనుకున్న టైంకి నేను రాలేదు అంటే దాని అర్థం నేనింకా పూర్తిగా మారలేదని, తనని మర్చిపోలేదని. నా కోసం ఎన్నో భరించావు,
నేను రాలేదనే బాధని కూడా భరిస్తావని, నన్ను మన్నిస్తావనే నమ్మకంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. ఉంటా శివ. శివానీ కదూ? అవును. మీకెలా తెలుసు? మీ కథ మొత్తం తెలుసు. సంవత్సరం క్రితం రావాల్సిందానివి ఇప్పుడు వచ్చావేమ్మా? నేను ఇంగ్లాండ్ నుంచి ఈరోజే వచ్చాను, అది కూడా మా అత్తగారిని తీసుకెళ్ళటానికి. మనసు ఆపుకోలేక ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు కూడా చరణ కోసం రాలేదన్నమాట? పోలేమ్మా, ఒక మంచి మాట అన్నావు, మనసు ఆపుకోలేక అని. నీకు మనసుందని నాకు అర్థమైంది. ఈ చెట్టు నీకు గుర్తుందమ్మా, రెండేళ్ల క్రితం నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ దీనిలో పెద్ద మార్పేమీ లేదు. కానీ ఎదుగుదల లేని ఈ చెట్టు కింద ఒక ప్రేమ ఎదుగుతుంది. దీని నీడన ఒక ప్రేమికుడి నమ్మకం బతుకుతుంది. దానికోసమేనమ్మా ఇది బతుకుంది, లేకపోతే ఏనాడో ముక్కల కింద కొట్టివేయబడేది. ఈ స్థలం నాది. ఒకరోజు నేను మనుషుల్ని పెట్టి ఈ చెట్టును కొట్టిస్తుండగా ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెట్టును కొట్టేయొద్దని, ఇది తన ప్రేమకు ప్రతిరూపం అని, ఇది లేకపోతే తన ప్రేమికురాలు ఈ ప్రాంతాన్ని గుర్తించలేదని, తన ప్రేమ చనిపోతుందని ప్రాధేయపడ్డాడమ్మా. నాకు నమ్మకం లేక మీ ఉత్తరాలు తీసి చదివి అది నిజమని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నాకు తెలియకుండా ఈ చెట్టును ఎవరైనా కొట్టేస్తారేమోనని ప్రతిరోజు నేను కాపలా కాస్తున్నానమ్మా. నాకు అసలు ప్రేమంటే ఏంటో తెలియదమ్మా. ఆ కుర్రవాడికి తన ప్రేమ మీద తనకున్న నమ్మకాన్ని చూసిన తరువాత ఈ వయసులో నాకే ప్రేమంటే గౌరవం కలిగింది. ఇక నీ మనసులో అతని మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఉంది. ఆ ప్రేమే నేను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నిజమే, ఇక్కడి నుండి ఎన్నో వందల మైళ్ళ దూరం వెళ్ళాను. చనిపోయిన నా ఫ్రెండ్ని నేను మర్చిపోగలిగానేమో, కానీ చెర్రీని మాత్రం మర్చిపోలేకపోయాను. దూరం వెళ్లే కొద్దీ ఇంకా దగ్గరవుతూ వచ్చాను. అందుకే మనసు ఆపుకోలేక తన కోసం వచ్చేశాను. చూశావమ్మా, విధి ఎంత విచిత్రమైందో. అంత దూరం నుంచి తన కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ తన అసలు ఇక్కడికి రావటమే మానేశాడు. అవునమ్మా, ఇన్ని రోజులుగా నువ్వు ఇక్కడికి రాలేదంటే నీ మనసు మారలేదని, నీ ప్రేమికుడిని మర్చిపోలేదని. ఎండైనా వానైనా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి తన ప్రేమను పరీక్షించుకునే చరణ్ 3 నెలలుగా రావటం మానేశాడు అంటే అసలు మనిషి ఉన్నాడైనా లేడైనా. శివాని ఊరుకోమ్మా, శివాని ఊరుకోమ్మా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ శివాని, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంతగా అవసరమైతే ఇంకా 2 రోజులు ఉండి తన కోసం ట్రై చేద్దాం. నాకు ప్రేమ వచ్చి రాలేదత్తయ్య, పదండి వెళ్ళిపోదాం.
ఇంకా నేను ఇక్కడ ఉండలేను. డోంట్ సే దట్. మళ్ళీ ఎప్పుడు వస్తాము అని మా చెల్లెలు వాళ్ళని రమ్మన్నారు. వాళ్ళు వచ్చాక మనం బయలుదేరుతాం. ఏడోకమ్మా కూర్చో. బాగున్నానండి. రారా అమ్మ శివాని, వీణ నీకు పరిచయం చేస్తానండి. వీడికి నా దగ్గరికి రావాలంటేనే భయం, కాని నాకు వీడంటే ముద్దు. గాలికి తిరిగే వీడు ఒక అమ్మాయిని ప్రేమించి మనిషి అయ్యాడు. ఆ అమ్మాయి రాకపోతే ఎక్కడ పిచ్చివాడవుతాడోననే భయంతో 3 నెలల క్రితం బెంగళూరుకి షిఫ్ట్ అయ్యా. మనిషి అయితే అక్కడ ఉన్నాడు, గాని వీడి మనసంతా అమ్మాయి గురించి ఆలోచన. ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? నేను 2 రోజులుగా వెతుకుతోంది తన కోసమే. నేను 2 ఏళ్ల నుండి ఎదురు చూస్తోంది తన కోసమే.